కాబట్టి వాడికి కర్మఫలత్యాగం యొక్క మహాఫలితం సిద్ధించే అవకాశమే లేదు. ఇది అంటే అజ్ఞానం చేత కానీ, అవివేకం వల్ల కానీ, మూఢత్వం వల్ల కానీ, మోహం వల్ల కానీ నిత్య నైమిత్తిక కర్మలను చేయకుండా ఉండేవాడు తామసికుడు అంటున్నాడు. పవిత్రమైనటువంటి పుణ్యకర్మలు ప్రారంభంలో సాధకుడికి కొంచెం శారీరక మానసిక బాధలు కలిగించవచ్చు. ఎందుకని, శరీరానికి సుఖానికి అలవాటు చేశాం కదా, దాన్ని తెల్లవారుజాము లేవరా, స్నానం చేయరా, సంధ్యావందనం చేయరా అంటే బాధే దానికి. కానీ అభ్యాసం వల్ల ఆ కర్మలు సహజములై జీవుడికి సంతృప్తి, చిత్తశుద్ధి, బలము, వీర్యము, తేజస్సు ప్రసాదించి ఆత్మజ్ఞానదాయకములు అవుతాయి చివరికి. అంటే ఆత్మజ్ఞానాన్ని వాడికి అందిస్తుంది. అంటే అభ్యాసం వల్ల దాన్ని అధిగమించవచ్చు అంటున్నాడు భగవంతుడు. కాబట్టి సాధకుడు ఇటువంటి పవిత్ర కార్యాలను శారీరక బాధలకి వెరచి కర్తవ్య కర్మలైనటువంటి వీటిని విడిచిపెట్టద్దు అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. అర్జున, ఇక సాత్విక త్యాగం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. కర్మాసక్తిని, దాని యొక్క ఫలాభిలాషని, ఈ రెండింటినీ పూర్తిగా విడిచిపెట్టి వేదము శాస్త్రం ఈ రెండూ చెప్పినటువంటి నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలని అవశ్యం ఆచరించి తీరాలి అనేటువంటి ఒక దృఢమైన భావంతో ఎవడు చేస్తూ ఉంటాడో వాడు సాత్వికుడు, వాడు చేసేటటువంటిది సాత్విక త్యాగం. ఇది చాలా ముఖ్యమైనది, సాత్విక త్యాగం. అట్లాగే ఇంకొక మాట చెప్తున్నాడు పరమాత్మ, బాగా సత్వగుణాన్ని ఆలంబన చేసుకున్నవాడు చక్కటి జ్ఞాన సంపన్నుడు, సంశయరహితమైనటువంటి చిత్తం కలిగినటువంటి త్యాగశీలుడు, దుఃఖదాయకమైనటువంటి అశుభ కామ్యకర్మల యందు ద్వేషాన్ని గాని, సుఖప్రదమైనటువంటి నిష్కామకర్మల యందు విశేషమైనటువంటి ఆసక్తిని గాని పొందడు అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ మహాత్యాగి యొక్క విశిష్టమైన లక్షణాలు చెప్తున్నాడు. ఆ మహాత్యాగి సత్వగుణ ప్రధానుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు కావడం వల్ల ఎప్పుడు కూడా అతను అనుమానం లేనటువంటి చిత్తంతో ఉంటాడు. అతడికి సర్వము బ్రహ్మమయంగా కనిపిస్తుంది. సుఖ దుఃఖాలకి మానవమానాలకి అతీతుడుగా ఉంటాడు. సర్వము భగవన్మయమే అనుకుంటాడు. అంతమాత్రం చేత అతడు ఎప్పుడూ కూడా ధర్మవిరుద్ధమైనటువంటి కార్యాలు చేయడం, కేవలం వేదము శాస్త్రము ఈ రెండు చెప్పినటువంటి పుణ్యకర్మాలు మాత్రమే సంగరహితుడై ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తూ ఉంటాడు. నహి దేహభృత ఆసక్యం చెక్తుం కర్మాణ్యశేషతగా యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. 11వ శ్లోకం చెప్తున్నాడు పరమాత్మ. అర్జున, దేహధారి అయినటువంటి జీవుడికి కర్మలను పూర్తిగా విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. ఎవడు కర్మఫలత్యాగం చేస్తున్నాడో అతడే వాస్తవంగా త్యాగి అని పిలువబడతాడు. ఇది పరమాత్మ చెప్పిన మాట. అంటే ఏ మానవుడైనా నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా కర్మ చేస్తూనే ఉండాలి. తినటం కూడా కర్మే, నిద్రపోవటం కూడా కర్మే. కాబట్టి మానవుల్లో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి అతడి చేత ఈ కర్మలన్నీ చేయిస్తుంటుంది. శరీరయాత్ర సాగించడానికి తినాలి, తాగాలి, తిరగాలి,
శ్వాసక్రియ చేయాలి, నిద్రపోవాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కాబట్టి కర్మత్యాగం అనేది సంభవం కాదు. అయితే కర్మఫలత్యాగం వల్ల నైష్కర్మ సిద్ధి లభిస్తుంది, అంటే నిష్కల్మషమైనటువంటి సిద్ధి లభిస్తుంది. కాబట్టి త్యాగి అంటే బాహ్య కర్మలను మాత్రమే విడిచిపెట్టడం కాదు, కర్మఫలాలని, కర్మ పట్ల ఆసక్తిని వదులుకోవటం అని మనం గ్రహించాలి. అనిష్టమిష్టం మిశ్రించం త్రివిధం కర్మణ ఫలం భవత్యాగినాం ప్రేచ్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మలు ప్రియములని అప్రియములని, ప్రియాప్రియములని సంయుక్తాలని, అంటే ప్రియం అప్రియంతో కలిసి ఉంటాయని, మొత్తం మూడు విధాలుగా ఉన్నాయన్న. అయితే కర్మఫలత్యాగం చేసేటటువంటి వాడికి ఆయా కర్మల యొక్క వివిధమైనటువంటి ఫలాలను మరణానంతరం కూడా కలుగుతున్నాయి అన్నాడు. ఆ కర్మల యొక్క ఫలితం, దుష్కర్మలు చేస్తే నరకానికి పోవాలి, సత్కర్మలు చేస్తే స్వర్గాది సుఖాలు అనుభవిస్తాడు. అయితే కర్మఫలత్యాగం చేసినటువంటి మహాత్ములు జన్మాంతరాలలో అటువంటి ఫలాలు కలగవు వాళ్ళకి. ఎందుకని? వాడికి పుణ్యము పాపం రెండు బ్యాలెన్స్ అయిపోయింది, ఇక వాడికి మోక్షమే. ఇక్కడ మూడు రకాలైనటువంటి కర్మల గురించి చెప్తున్నాడు గీతాచార్యుడు. ప్రతి కర్మకి ఫలం అనేది అనివార్యంగా ఉంటుంది. పుణ్యకర్మలు ఆచరిస్తే పుణ్యం, దానివల్ల వాళ్ళు మరణించిన తర్వాత దేవతా జన్మలు పొందుతారు. పాపాలు చేసేవాడు నరకానికి వెళతాడు, ఆ తర్వాత వాడు ఏ జంతువుగానో, వృక్షంగానో, పురుగుగానో పుడతాడు. పుణ్యపాపాలు మిశ్రమంగా చేసేవాళ్ళు మానవ లోకంలో మానవులుగా పుడతారు. అది దీని సారాంశం ఏంటి? కర్మ వల్ల జన్మ అనివార్యంగా కలిగి తీరుతుంది. అయితే జన్మరాహిత్యాన్ని పొందే మార్గం కూడా చెప్పాడు ఇక్కడ. ఏమిటది? కర్మాసక్తి కలిగినటువంటి అజ్ఞానికి మాత్రం పునర్జన్మ ఉంటుంది, కానీ కర్మ యొక్క ఫలాసక్తిని విడిచిపెట్టినటువంటి జ్ఞానికి, అంటే కర్మఫల త్యాగికి పునర్జన్మ ఉండదు, వాడికి మోక్షమే. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు అర్జున, సమస్తమైన కర్మలను నెరవేరడం కోసం ముఖ్యంగా ఐదు కారణాలు ఉన్నాయి అంటున్నాడు. మనం చేసే కర్మలు నెరవేరాలి అంటే ఐదు కారణాలు ఉన్నాయని, వాటిని గురించి కర్మకాండల యొక్క అంతిమ భాగంలో ఉన్న వేదాంత శాస్త్రం కూడా చెప్పింది. వాటిని నేను చెప్తాను, జాగ్రత్తగా వినమంటున్నాడు పరమాత్మ. ఏం చెప్తున్నాడు? అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైనా చైవాత్ర పంచకం పంచమం. శరీరం, అహంకారం, ఇంద్రియాలు, పంచప్రాణముల యొక్క వ్యాపారం, అలాగే దైవం అంటే ఇంద్రియాది దేవతల యొక్క ప్రేరణ, ఈ ఐదు కారణాలు అంటున్నాడు. శరీరం అనేది ప్రధానమైంది దీంట్లో, ఇది సకల వాంఛలకి కేంద్రం. జీవుడు శరీరం ద్వారా సుఖదుఖాలు అనుభవిస్తాడు, పాపపుణ్యాలు చేస్తాడు. ఇక అహంకారం రెండోది, అంటే కర్తృత్వం భోక్తృత్వం అనుభవిస్తుంది అహంకారం. మూడోది ఇంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు మొత్తం కలిపితే 11. ప్రాణవ్యాపారం ఐదోది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలైనవి దాంట్లో ఉంటాయి. ఇక దైవం అంటే ఏంటి? ఇంద్రియాలకి అధిష్టాన దేవత.
కంటికి సూర్యుడు అధిష్టానం అయితే మనస్సుకు చంద్రుడు. చూడండి, అట్లానే అన్ని ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. మానవుడు తన శరీరంతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ ప్రారంభించేటటువంటి శుభ అశుభాలకి, ప్రీతి వాక్యాలకి ఈ ఐదు కారణాలు అంటున్నాడు పరమాత్మ. అంటే మానవుడు చేసేటటువంటి సమస్త కర్మలు కూడా మూడు రకాలు ఉంటాయి. ఒకటి శారీరక కర్మలు, రెండు వాచక కర్మలు, మూడు మానసిక కర్మలు. అంటే ఇక్కడ శాస్త్రచోదితమైన కర్మలు, శాస్త్ర విరుద్ధమైన కర్మలు, వీటికన్నిటికీ పైన వివరించినటువంటి ఐదు కారణాలు అంటున్నాడు. ఆత్మకు వీటితో ఎటువంటి సంబంధం ఉండదు. పైన చెప్పినటువంటి విధంగా ప్రతి కర్మకు కూడా ఐదు కారణాలు చెప్పబడి ఉంటాయి. ఉండటం వల్ల తానే కర్తనని తలిచ్చేవాడు బుద్ధివిహీనుడు అవుతాడు. చూడండి, నువ్వు చేసే పనులకి పై ఐదు కారణాలు, అటువంటప్పుడు నేనే చేశాను అనేటువంటి కర్తృత్వ భావం ఎవడు పెట్టుకుంటాడో వాడు పరమ బుద్ధివిహీనుడు. వాడికి యథార్థమైనటువంటి ఆత్మతత్వం అసలు తెలియదు. అని గీతాచార్యుడు చెబుతున్నాడు. ఇక సాంఖ్యశాస్త్రంలో జ్ఞానం, కర్మ, కర్త, వాటి త్రివిధమైనటువంటి గుణభేదాలు, వాటిని అనుసరించి మూడు రూపాలుగా చెప్పాడు. శాస్త్రోక్త విధంగా వాటిని గురించి నీకు కూడా చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నాడు పరమాత్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు? వివిధమైనటువంటి నామరూపాలతో రకరకాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి సకల భూతజాలముల యందు అఖండమైనది, నాశనరహితమైనది, ఒక్కటే ఉన్నది అయినటువంటి బ్రహ్మభావాన్ని తిలకించేవాడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది సాత్విక జ్ఞానము అంటున్నాడు. అంటే సాత్విక జ్ఞానం గురించి చెప్తున్నాడు. అంటే ఏమిటి? జ్ఞాని అయినటువంటి మానవుడికి ప్రపంచమంతా కూడా రకరకాల వస్తు సముదాయాలతోటి రూపభేదాలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం కాదు. రకరకాల బల్బుల్లో ఒకే విద్యుత్తు ప్రవహించి కాంతివంతం చేస్తుంది. దాన్ని విద్యుత్ శాస్త్రవేత్త గమనించిన విధంగా వివిధమైనటువంటి ఆభరణాలతో అన్నిట్లో బంగారమే ఉన్నట్టుగా స్వర్ణకారుడు గుర్తిస్తాడు. అలాగే రకరకాల మట్టి పాత్రలో మట్టి ఉందని కుండలు చేసేవాడు గుర్తిస్తాడు. అలా గుర్తింపగలిగినటువంటి వాడు జ్ఞాని. అంటే ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా ఒకే బ్రహ్మ పదార్థము ఉన్నది అని దర్శించగలిగిన వాడు జ్ఞాని. అతడి జ్ఞానమే సాత్వికం. ఇది దీనివల్ల, ఈ సాత్విక జ్ఞానం వల్ల మానవుడు దుఃఖము, శోకం ఈ రెండింటి నుంచి విడివడి శాంతుడై బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాడు అని భగవంతుడు వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక రాజసిక జ్ఞానం ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. సకల భూతాల యందు రకరకాల భావాలతోటి రకరకాల ప్రకారాలుగా పరమాత్మను తెలుసుకుంటూ ఉంటాడో ఎవడైతే, అటువంటి వాడి జ్ఞానం రాజసికమైంది అంటున్నాడు. అంటే రాజసిక జ్ఞానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోట్లన్నీ కూడా రకరకాలుగా కనిపిస్తాయి. జంతుగుణాలు, వృక్షగుణాలు, మానవ గుణాలు, మానవ గణాలు, ఈ విధంగా సృష్టి అంతా కూడా వేరువేరుగా తిలకిస్తూ ఉంటాడు. ఇది రాజసిక జ్ఞానం. కంటికి వేరువేరుగా కనబడుతుంటారు కాబట్టి ప్రాణులు వేరువేరుగా ఉన్నారని అనుకుంటాడు వాడు. అందువల్ల అతడిలో ఈ భిన్నత్వ దృక్కోణం కారణంగా రాగద్వేషాలు కలుగుతాయి. సకల ప్రాణులకి ఆధారమై అవినాశి అయి నిత్యమై
భాసిల్లుతూ ఉన్నటువంటి ఆత్మతత్వం మాత్రం వాడికి గోచరించదు, కనపడదు, తెలుసుకోలేడు. ఈ భిన్న నామ రూపాత్మకమైనటువంటి దృష్టి ఏదైతే ఉందో దానిని రాజసిక జ్ఞానము అని పెద్దలు అంటారు. ఇక తామసిక జ్ఞానం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఏ జ్ఞానం వల్ల మానవుడు జీవుడి యొక్క దేహ పరిమాణం కలిగినటువంటి వాడుగా, భగవంతుడు కేవలము మూర్తి స్వరూపుడే అని భావిస్తూ, ఇతర హేతువాద రహితం, సత్యదూరం, నీచ సంప్రదాయాన్ని ఉంటాయో అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తామసిక జ్ఞానం. ఈ తామసిక జ్ఞానం నికృష్టమైంది, మోహభూయిష్టం. ప్రపంచంలో తనకి కనిపించే భోగ వస్తువులే శాశ్వతమని నమ్మి వాటి కోసమే తన శక్తి అంతా ధారపోసి ఇక చివరికి దుఃఖభూయిష్ఠుడు అవుతాడు. వాడికి శరీరమే ఆత్మగా కనిపిస్తుంది. ఆ నాశనమయ్యేపోయే వస్తువులను చూసి మోసపోతాడు. దానికి కలిగినటువంటి కారణతత్వాన్ని గ్రహించలేడు. ఇటువంటి అజ్ఞాన ఫలితం దుఃఖం. కాబట్టి దీనిని తామసిక జ్ఞానం అని పెద్దలు అంటారు. ఇక కర్మ ఎప్పుడు సాత్వికం అవుతుంది దాని గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఒకటి, శాస్త్ర సమ్మతంగా ఉండాలి. రెండు, సంఘరహితంగా ఉండాలి. మూడు, రాగద్వేషాలతో కూడకుండా ఉండాలి. అట్లాగే నాలుగు, ఫలాపేక్ష శూన్యంగా ఉండాలి. ఈ లక్షణాలతో ఏ కర్మ ఉంటుందో అది సాత్విక కర్మ. ఈ సాత్వికమైన కర్మ సర్వశ్రేష్టం. ఇటువంటి కర్మ దేవతారాధన. కర్మ కర్మ కోసమే కానీ ఫలం కోసం కాదు, ఇది తెలుసుకోవాలి. ఇటువంటి కర్మ రాగద్వేషాలకు రహితంగా ఉంటుంది. అటువంటి కర్మల వల్ల చిత్తశాంతి, చిత్త నైర్మల్యం కలుగుతుంది. ఇటువంటి సాత్విక కర్మ ఏదైతే ఉందో అది జ్ఞానోదయానికి హేతు అవుతుంది. సేవాధర్మం ఏదైతే ఉందో అది ఇటువంటి జ్ఞాని యొక్క పరమ లక్షణం. ఇక రాజసిక కర్మ గురించి చెప్తున్నాడు భగవంతుడు. కోరికలతోటి, అహంకారంతో, ప్రయాసతోటి కూడినటువంటి కర్మ ఏదైతే ఉందో అది రాజసిక కర్మ. అంటే రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, ప్రతిష్ట కోసం పాకులాడేవాళ్ళు చేసే పనులన్నీ ఇవే. వాళ్ళ యొక్క భయాందోళన కారణాలై శారీరక మానసిక క్లేశాలకు దారితీస్తాయి ఇవన్నీ. కారణం ఏమైనా కూడా అటువంటి కర్మలు మాత్రం అహంకార పూరితాలుగా ఉంటాయి, మమకార గర్భితాలుగా కూడా ఉంటాయి. అహంకారం, మమకారం, ఈ రెండు కలిసి ఉంటాయి దాంట్లో. ఇక తామసిక కర్మ ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. దురహంకారంతో కలిసి ఉన్నవాడై తాను చేయబూనినటువంటి పనుల యొక్క శుభాశుభాలను కానీ, వినాశనాన్ని కానీ, హింసను కానీ, తన యొక్క సామర్థ్యాన్ని కానీ ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మూఢత్వంతో చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది తామసికం. ఇక సాత్విక కర్మలు చేసే కర్త ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ముక్త సంగో నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితగం సిద్ధ్యః సిద్ధోర్విన్వకారగం కర్త సాత్విక ఉచ్యతే. విషయాసక్తి లేనివాడు, అహంకారం లేనటువంటి వాడు, ధైర్యము ఉత్సాహాలతో కూడినవాడు, కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా మోదం గాని ఖేదం గాని లేనటువంటి వాడు సాత్విక కర్త అనబడతాడు. కాబట్టి సాధకులు ఈ లక్షణాలను శ్రద్ధగా గమనించి నిత్య జీవితంలో అనుష్ఠానం చేయాలి. అందులో సంఘరాహిత్యం అనేది మొట్టమొదటి మెట్టు.
అంటే భార్యాపుత్రుల యందు కానీ మిత్రబంధువుల యందు కానీ ప్రాపంచిక భోగ విషయాల్లో కానీ మమకారం లేకుండా ఉండటమే సంగరాహిత్యం. సంగం దుఃఖహేతు అవుతుంది, అది రాగద్వేషాలకు కారణం అవుతుంది. ఇక రెండోది అహంకార రాహిత్యం, నేను చేయటం లేదు, భగవంతుని చేతిలో నేను కేవలము సాధనాన్ని మాత్రమే, నన్ను ఒక పరికరంగా చేసుకొని నా చేత భగవంతుడు ఈ మంచి పనులు చేయిస్తున్నాడు అనుకోవాలి, తానేమి చేయట్లేదని భావించాలి. ఇక లక్ష్యసిద్ధి కోసం నిరంతరాయంగా అవిరామంగా కృషి చేయటాన్ని ధృతి అంటారు. ఇది మూడో లక్షణం. అంటే తాను కార్యాచరణ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని లక్ష్య పెట్టకుండా గమ్యస్థానం కొరకు ఎవడైతే కృషి చేస్తాడో వాడి లక్షణం ఇది. ఇక నాలుగోది ఉత్సాహం. తాను నమ్మినటువంటి ధర్మబద్ధమైనటువంటి విజయ సాధన కోసం అంతరాయాలను లెక్కించకుండా విసుగు విరామం లేకుండా చిత్తస్థైర్యంతో చేసేటటువంటి దీక్ష పటిమ ఏదైతే ఉందో దానిని ఉత్సాహము అంటారు. అంటే ఎటువంటి విషమ పరిస్థితులలో కూడా అతడి యొక్క ముఖం చిరునవ్వుతోనే ఉంటుంది. విషాదరేఖలు అటువంటి ధీరోదాత్తుడికి సమీపాన కూడా రావు. ఆ తర్వాత సాత్విక కర్త నిర్వికారంగా ఉంటాడు. జయాపజయాలు, మానావమానాలు, సుఖదుఖాలు ఇవన్నీ లెక్క చేయకుండా పవిత్రమైన కార్యాచరణలోనే వాడికి ఆనందం ఉంటుంది. దాని యొక్క ఫలితంలో మాత్రం ఉండదు వాడికి ఆనందం. ఇది అంటే ఆసుపత్రిలో నర్సు సేవ చేస్తూ ఉంటుంది, సంతోషంగా కర్తవ్యాచరణ చేస్తుంది. ఇటువంటి సాత్విక కర్త మహాపురుషుడు అవుతాడు. అటువంటి వాడే మహోన్నతమైనటువంటి ఘనకార్యాలు చేయగలుగుతాడు. అతడు ఆ సాత్వికుడు భగవంతుడికి సర్వసమర్పణం చేసినటువంటి యోగి. భగవంతుడి యొక్క దివ్యశక్తే తన శరీరంలో, తన ఇంద్రియాలలో, తన మనస్సులో, తన బుద్ధిలో, తన రక్తనాళాలలో, తన దేహంలో అణువణువులో వ్యాపించి ఉంది. దాని యొక్క సహాయంతో నేను ఈ కార్యాచరణ చేయగలుగుతున్నాను అనుకుంటాడు వాడు. ఇటువంటి మహనీయ మంగళమూర్తి ఎవరైతే ఉన్నారో అటువంటి సాత్విక కర్త యొక్క వైభవాన్ని గీతాచార్యుడు చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత మనం రాజసిక కర్త ఎట్లా ఉంటాడు చెప్తున్నాడు. ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి, కర్మఫలాపేక్ష, పరులను పీడించే స్వభావం, శారీరక మానసిక శుచిత్వం లేనివాడు, సంతోషం దుఃఖాలతో కూడినవాడు, అటువంటి కర్త రాజసికుడు అనబడతాడు. అంటే వీడికి క్షణక్షణము కోరికలు వాంఛలు పెరిగిపోతుంటాయి, కోరికలన్నీ సిద్ధించాలనే ఆరాటం ఉంటుంది. అట్లాగే ఫలాభిలాష అతడికి ఉండటం వల్ల వాణ్ణి అశాంత చిత్తుడిగా చేస్తుంది, వ్యాకులత్వం కలిగిస్తుంది, వాడు లుబ్ధత్వం ఉంటాడు. త్యాగలక్షణం అంటే వాడికి తెలియదు, ఎన్ని వస్తువులు సమీకరించినా కూడా ఇంకా సమీకరించాలి కావాలి కావాలి అని ఆరాటపడతాడు. దురాశ వల్ల కుంగిపోతాడు, ధనతృష్ట తృష్ణ భోగతృష్ణ మెండుగా ఉంటాయి. అటువంటి వాటి వల్ల వాడు అవినీతి పరుడు, అశుచ్యత్వంతో ఉంటాడు. నీతి నియమాలు లేక కేవలం భోగాల కోసం, డబ్బు సంపాదన కోసం ప్రయత్నిస్తుంటాడు, పాకులాడుతుంటాడు, దానికోసం చివరికి ఎంతటి నీచమైన పని అయినా చేస్తాడు. వాడికి నైతిక దృష్టి ఉండదు, కేవలం భోగతృష్ణే. అటువంటి మూర్ఖుడు హింస చేయడానికి కూడా జంకడు. అంటే తన స్వార్థం కోసం ఇతరులను హింసించడం, బాధించడం, దండించడం, చివరికి హత్య చేయడానికి కూడా వెనకాల తీరు. మహాపాపాలు చేయడానికి జంకడు. చివరికి తనకేదైనా కష్టం కలిగితే ఏడుస్తూ కూర్చుంటాడు.
ఇది అధముడైనటువంటి తామసిక కర్త యొక్క స్వరూప స్వభావాలని చెబుతున్నాడు. ఇక తామసిక కర్త ఎట్లా ఉంటాడు? ఇంద్రియ నిగ్రహం ఉండదు, వివేక శూన్యుడుగా ఉంటాడు, స్తబ్దత్వం ఉంటాడు, మాయావిగా ఉంటాడు, హింసాప్రియత్వంతో ఉంటాడు, మందమతిగా ఉంటాడు, దుఃఖితుడుగా ఉంటాడు, సోమరిపోతుగా ఉంటాడు. ఇవన్నీ కూడా తామసిక కర్త యొక్క లక్షణాలు. అంటే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం ఉండదు, క్షణక్షణము మర్చిపోతాడు, మారిపోతుంటాడు, స్వభావం మారిపోతుంటుంది, చెంచల చిత్తంతో ఉంటాడు పరమ మూఢుడు వీడు. ఇక ప్రాకత అన్నాడు, అంటే వాడి ప్రవర్తన అవినీతికరంగా ఉంటుంది, సత్యధర్మాలకు విరుద్ధంగా ఉంటుంది. ఒరే సన్మార్గం ఇదిరా అని చెప్పినా కూడా వినడు, కాబట్టి వాడిని స్తబ్దుడు అన్నారు. ఇక శఠుడు, వీడు వంచకుడు, వాడు అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇతరులను వంచడం మోసం చేయడం వీడికి సహజ లక్షణాలు. ఇక సోమరి అంటే ఏ పని చేయడు, ఏ కృషి లేకుండా ఫలితం వాంఛిస్తాడు, ఇది వీడి పని. ఇక విషాది, మానవ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి, జీవితం ఒక మెత్తని పూలబాట కాదు ఎవడికి కూడా. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏడుస్తూ కూర్చునే స్వభావం కలిగిన వాడు విషాది. ఇక దీర్ఘసూత్రి అన్నాడు, అంటే నిశ్చితాభిప్రాయం ఉండదు, కార్యాచరణ పట్ల అశ్రద్ధ చూపిస్తాడు, సకాలంలో పనిచేయడు. ఇది అంటే ఇంకా ఏం చేస్తాడు, ఎక్కువ కాలం కష్ట సాధించే స్వభావంతో ఉంటాడు వీడు. ఈ 8 లక్షణాలు ఒకదాంతో ఒకటి సన్నిహిత సంబంధం కలిగి ఉండి మానవుణ్ణి పతనం చేస్తాయి. అర్జున, బుద్ధి, ధైర్యం, వాటి యొక్క గుణముల భేదం వల్ల 3 విధాలుగా ఉన్నాయి, వాటిని వివరిస్తాను విను అంటున్నాడు. అంటే కర్మచోదనం అనేది 3 విధాలుగా ఉంటుంది అంటున్నాడు పరమాత్మ. 1 జ్ఞానం, 2 కర్మ, కర్త. ఈ 3 ప్రతి ఒక్కటి కూడా మళ్ళా సాత్విక, రాజసిక, తామసిక ప్రవృత్తులతో కూడి ఉంటుంది. వీటిని గురించి వివరించాడు పరమాత్మ. ఆ తరువాత కర్మాచరణంలో అవ్యయమైనటువంటి 2 తత్వాలు ఉన్నాయి, అవి బుద్ధి, ధృతి అని పిలుస్తారు. వీటిలో ప్రతి ఒక్కటి కూడా మళ్ళా సాత్విక, రాజసిక, తామసిక భేదంతో 3 విధాలుగా ఉంటుంది. వాటిని పరమాత్మ 30 శ్లోకం నుంచి మొదలుపెట్టి వివరిస్తూ ఉన్నాడు. మరి వాటిని మనం ఇప్పటికే మనకి 56 నిమిషాలు అయింది, మరి మిగిలినటువంటి శ్లోకాల యొక్క వైభవాన్ని కృష్ణానుగ్రహంతో రేపటి రోజు, అంటే ఈ 18 అధ్యాయానికి సంబంధించి 2 భాగాలుగా ఉంటాయి అని అందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.